డిపార్ట్మెంట్ టెస్ట్ రాయాలంటే చాలామంది భయపడిపోతున్నారు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది మేలో జరిగిన జీఓటీ ఎయిటీ ఎయిట్ నైంటీ సెవెన్లో రాష్ట్రం మొత్తం మీద ఇరవై వేల మంది రాస్తే పన్నెండు మంది మాత్రమే పాస్ కావడం కారణం ఏమంటే దీనికి ప్రధాన కారణము నెగటివ్ మార్కులు అయితే ఈ డిపార్ట్మెంట్ టెస్ట్ పాస్ కావడానికి అంత కష్టమా అంటే మరీ అంత కష్టమేమి కాదు పాస్ కాకపోవడానికి ప్రధాన కారణాలు ఏంటంటే నెగటివ్ మార్కులు ఒక కారణం అయితే రెండవది మన నిర్లక్ష్యం ఏమిటంటే చాలామంది డిపార్ట్మెంట్ బుక్స్ కొనకుండానే కొని వాటిని ఒకసారి కూడా చూడకుండానే నేరుగా పరీక్ష కాలకెళ్ళి తీసుకువెళ్ళి అప్పుడు చూసి పరీక్ష రాస్తారు ఆ పుస్తకాలు దాదాపు పదిహేను పుస్తకాలు ఉంటే ఒక్కొక్క పుస్తకంలో కొన్ని వందల పేజీలు ఉంటాయి అవి కూడా మొత్తం ఇంగ్లీష్లోనే ఉంటాయి అప్పటికప్పుడు వాటిని వెతికి రాయాలని ఎంత కష్టమో ఆలోచించండి మరికొంతమంది అయితే అసలు ఈ డిపార్ట్మెంట్ బుక్స్లు తెచ్చుకోకుండానే పరీక్ష వస్తారు ఎవరో ఒకరు తెస్తారని ఆ పక్కన చూసి తీసుకోవచ్చు అనుకుంటారు ఇలా అనుకొని చాలామంది పుస్తకాలే తెచ్చుకోకుండానే వస్తూ ఉంటారు ఈ ఆబ్జెక్ట్ బిట్స్ కదా ఏదో ఒకటి పెట్టి పాస్ కావచ్చు అని అనుకుంటారు అలా అనుకుంటే ఈ నెగటివ్ మార్కు వల్ల ఎట్టి పరిస్థితులను పాసు కాలేరు మీకు వయసు యాభై సంవత్సరాలు దాటినా లేక మీరు మొదటిసారిగా వ్రాస్తున్నా కూడా భయం అక్కరలేదు ఈ వీడియో చివరి వరకు చూడండి నేను ఎలా ప్రిపేర్ అయ్యానో వివరంగా చెబుతాను మీరు కూడా అలాగే ప్రిపేర్ అయ్యి సులభంగా పాస్ కావచ్చు నేను కూడా చాలామంది లాగానే రెండు వేల తొమ్మిదిలో జాబ్లో జాయిన్ అయితే రెండు వేల పంతొమ్మిది మే వరకు ఒక్క టెస్ట్ సారి కూడా ఈ డిపార్ట్మెంట్ టెస్ట్ రాయలేదు తీరా టెన్ ఇయర్స్ కంప్లీట్ అయ్యాయి ఇంకా రెండు సంవత్సరాలు నిన్ను పాస్ అవ్వాలి ఈ రెండు సంవత్సరాలు ఎలా పాస్ పాస్ కాకపోతే మాకు ఇంక్రిమెంట్ రాదు కదా అందువల్ల ఎలాగైనా ఈ ఈ రెండు సంవత్సరాలు నాలుగు సార్లు రాసుకోవచ్చు కాబట్టి ఒకసారి పాస్ కాకపోయినా ఇంకోసారి రాసుకోవచ్చు అని ఎప్పుడు ఈ మే రెండు వేల పంతొమ్మిది నేను దాన్ని అప్లై చేశాను అప్లై చేసి నేను మొదటిసారి ఎగ్జామ్ రాశాను ఒకేసారి మూడు పరీక్షలు జిఓటీ ఎయిటీ ఎయిట్ నైంటీ సెవెన్ ఈవో టెస్టు వన్ ఫార్టీ వన్ మూడు రాశాను మూడు పరీక్షలు ఒకేసారి పాస్ అయ్యాను అందులో ఇంకా చాలా సంతోషించాల్సిన విషయం ఏంటంటే ఈ జివో టెస్టు రాష్ట్రం మొత్తం మీద పన్నెండు వేల మంది రాస్తే ఓన్లీ పన్నెండు మంది మాత్రం పాస్ అయ్యారు వారిలో కూడా నేను ఉండడం నాకు చాలా సంతోషం కలిగించింది ఈ విధంగా ఒకేసారి అన్ని పాస్ అయ్యాను ఇది నేను ఎలా ప్రిపేర్ అయ్యానో మీకు కూడా చెబుతాను జాగ్రత్తగా విని ఖచ్చితంగా వారు ఎంత వయసు వరైనా కూడా మొదటిసారి రాస్తున్నా కూడా ఖచ్చితంగా మీరు పాస్ అవ్వచ్చు ఇప్పుడు నా వయసు ఎంత తెలుసా నలభై ఐదు సంవత్సరాలు ఇదేమైనా చిన్న వయసు ఏం కాదు ఈ వయసులో చదవాలంటే కష్టమే కదా అయితే ఈ పరీక్షలు రాయడానికి ఆ పుస్తకాలు చదివి రాయాలా అంటే అటువంటిది ఏమీ అవసరం లేదు ఏమి చదవాల్సిన అవసరం లేదు బుక్స్ కొని చూసి రాయడమే అయితే ఆ బుక్స్ కొని చూసి రాయడం సులభమా అంటే అది అంత సులభం కాదు ఎందుకంటే పదిహేను బుక్స్ ఉంటే వాటిలో కొన్ని వందల పేజీలు ఉంటాయి వాటిలో వెతకాలంటే మనం అప్పటికప్పుడు టెక్స్ట్ బుక్స్ తీసుకెళ్ళి రాయాలంటే చాలా చాలా కష్టం ఎట్టి పరిస్థితులు రాయలేరు అందువల్ల ఖచ్చితంగా దానికి ఒక ప్లాన్ ప్రకారం ముందుగానే ఒకసారి చూసుకోవాలి ఆ ప్లాన్ ఎలాగ ఉంటుందో నేను ఒక చెప్తాను ఆ విధంగా చూడండి ఈ డిపార్ట్మెంట్ టెస్ట్ పాస్ కావడానికి నేను చెప్పే ఫస్ట్ పాయింట్ ఏంటంటే మొట్టమొదట పుస్తకాలు కొనాలి ఖచ్చితంగా అన్ని పుస్తకాలు మీరు రాయాల్సిన పరీక్ష యొక్క పుస్తకాలు కొనాలి వాటితో పాటు రెండు టెస్ట్ పేపర్స్ కూడా అంటే జిఓటికి సంబంధించిన ఒకటి ఈవోటికి సంబంధించిన టెస్ట్ పేపర్స్ ఖచ్చితంగా ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి నాలుగు పేపర్స్ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా అవి కూడా తీసుకోండి అయితే ఈ డిపార్ట్మెంట్ పరీక్ష రాయాలనుకుంటే ఖచ్చితంగా మనకు పుస్తకాలు కావాలి ఖచ్చితంగా కావాలి కానీ కొంతమంది ఈ పుస్తకాలు కొనడం వల్ల డబ్బు వృధా అనుకుంటారు చాలామంది ఎవరి దగ్గర తీసుకోవాలనుకుంటారు ఆ విధంగా కొనకుండానే పరిష్కె తీసుకోకుండా వెళ్తారు అయితే వాడు ఆలోచించండి ఈ డిపార్ట్మెంట్ టెస్ట్ పాస్ కాకపోతే మీకు ఇంక్రిమెంట్ పెరగదు ప్రమోషన్ కూడా రాదు దీనివల్ల ఎంత డబ్బులు నష్టపోతారో ఒకసారి ఆలోచించండి ఈవెన్ నేను చాలామంది టీచర్స్ని చూశాను వాళ్ళు అసలు ఇంక్రిమెంట్ కూడా ఇప్పటికే చాలాసా నష్టపోయారు ప్రమోషన్ రాకుండా కూడా ఆగిపోయారు విధంగా వాళ్ళు పుస్తకాలు కొనకుండానే విధంగా వాళ్ళు ఏదంగా నిర్లక్ష్యం చేస్తూ ఈ డిపార్ట్మెంట్ టెస్ట్ ఫెయిల్ అవుతూ అనవసరంగా ఇంక్రిమెంట్ ప్రమోషన్లు పోగొట్టుకుంటారు ఖచ్చితంగా అందువల్ల మీరు ఖచ్చితంగా బుక్స్ కొనండి దాంతోపాటుకొని ప్రీవియస్ పేపర్స్ టెస్ట్ పేపర్స్ కూడా కొనండి తర్వాత సెకండ్ పాయింట్ ఎన్ని రోజులు చదవాలి అవి బుక్స్ దాదాపు పదిహేను బుక్స్ ఉన్నాయి అనుకుంటే ఒక్కొక్క పుస్తకానికి రెండు రోజులు టైం తీసుకున్నా కూడా మొత్తం ముప్పై రోజులు ఖచ్చితంగా ఒక ముప్పై రోజులు చదవండి ఈ ముప్పై రోజుల్లో కనీసం ఉదయం రెండు గంటలు సాయంత్రం రెండు గంటలు ఈ పుస్తకాలు ఒకసారి చూడండి తర్వాత మూడో పాయింట్ ఎలా చదవాలి ఈ పుస్తకాలు కొన్నాను కానీ ఈ పదహిన పుస్తకాలు ఒకసారి చూస్తే మొత్తం ఇంగ్లీష్ మీడియం ఉన్నాయి నేను చదివినంత తెలుగు మీడియం అవి అర్థం చేసుకొని చదవాలంటే ఫస్ట్ చాలా భయపడ్డాను అయితే తర్వాత అర్థమైంది అంటే మనం అర్థం చేసుకోకుండా కూడా ఈ ఎగ్జామ్ రాయొచ్చు అని మాకు అర్థమైన తర్వాత ఆ పుస్తకాన్ని చూసి ఏదో విధంగా అర్థం చేసుకుని చదువుదామంటే నాకు అరగంటకే విసుగు పుట్టేసేది ఎందుకంటే ఈ వయసులో పెద్ద వయసులో పుస్తకాలు పట్టుకోవాలంటే ఎవరికైనా విసుగు పుడుతుంది ఆ తర్వాత నేనేం చేశానంటే ఈ డిపార్ట్మెంట్ టెస్ట్కు సంబంధించిన కొన్ని వీడియోలు యూట్యూబ్లో చూశాను ఆ యూట్యూబ్లో చూస్తూ ఈ టెక్స్ట్ బుక్లు ఓపెన్ చేసి వెతుకుతూ చూశాను దీనివల్ల నాకు విసుగు పుట్టకుండా కొద్దిగా ఇంట్రెస్ట్గా చదవడం అప్పుడు మొదలుపెట్టాను నేను ముఖ్యంగా ఒక మూడు యూట్యూబ్ ఛానల్స్ చూశాను అవి నర్సయ్య గాలి ఒకటోది రెండవది ఈ లెర్ను మూడవది టీచర్ గైడ్ ఈ మూడు ఛానల్స్ డిపార్ట్మెంట్ టెస్ట్ రాసే వరకు వాళ్ళు విసుగుపట్టకుండా ఇంట్రెస్ట్గా నేర్చుకోవడానికి చాలా బాగా ఉపయోగపడతాయి అవి చూడండి ఈ ఛానల్స్ విధంగా నాకు బోరు కొట్టకుండా డిపార్ట్మెంట్ చాలా బాగా ఉపయోగపడ్డాయి ముఖ్యంగా వీటిలో ఈ నర్సయ్య గాలి ఆ ఛానల్లో డిపార్ట్మెంట్ టెస్ట్ ఈ బుక్స్ ప్రశ్నలను ఎలా వెతకాలి అనేది చాలా బాగా చెప్పారు ఇంకా ఈ లెర్ను ఛానల్లో పెన్షన్ ప్రాబ్లమ్స్ ఎలా చేయాలి అనేది బాగా చక్కగా వివరించారు ఖచ్చితంగా వాళ్ళు చూస్తే మీకు విసుగుపట్టకుండా బాగా మనం నేర్చుకోవచ్చు తర్వాత మూడో పాయింట్ ప్రీవియస్ టెస్ట్ పేపర్స్ కనీసము మనము నాలుగు ప్రీవియస్ పేపర్స్ చూస్తూ ఈ డిపార్ట్మెంట్ టెక్స్ట్ బుక్స్లో వెతక వెతకాలి బాగా ప్రాక్టీస్ చేయాలి ఏదో మనం ఇంటి దగ్గర మనం ప్రాక్టీస్ చేయడం వల్ల రేపు పరీక్ష హాల్లో స్పీడ్గా పరీక్ష రాయవచ్చు తర్వాత ఐదో పాయింట్ కంప్యూటర్లో మనం ఒక మోడల్ టెస్ట్ని వ్రాయడం నేను పరీక్షా హాల్కి వెళ్ళి గమనించిన విషయం ఏంటంటే ఒక పెద్ద ఆయన అసలుకి కంప్యూటర్ దగ్గర మౌస్ ఎలా పట్టుకోవాలి కంప్యూటర్ ఎలా ఆపరేట్ చేయాలి కూడా అతనికి అర్థం కాలేదు విధంగా అసలు మౌస్ పట్టుకొని చేత కాకుండానే ముందుగానే ప్రాక్టీస్ చేయకుండా వస్తుంటారు నాకు కూడా సెల్ ఫోన్ వాడడం వచ్చు కానీ అసలు కంప్యూటర్ ఎలా ఉంటుందో ఆ మౌస్ ఎలా ఉంటుందో నాకు పరీక్షకి పోయే ముందు అంటే ఒక నెల రోజుల ముందు నాకు తెలియదు నేను ఇక్కడ దగ్గర ఉన్న ఒక కంప్యూటర్ సెంటర్కి వెళ్ళి కానీ ఖచ్చితంగా ఒక గంటకు చేపప్పుకోలేదు ఒక ముక్కాలు గంట కూర్చొని ఒక టెస్టు ఎలా రాయాలని చెప్పేసి ఒకసారి ప్రాక్టీస్ చేశాను అందువల్ల ఖచ్చితంగా మీరు ఏదో కంప్యూటర్ సెంటర్కి వెళ్ళి ఒక కంప్యూటర్ దగ్గరికి వెళ్ళి ఒక మోడల్ టెస్ట్ తీసుకుని డిపార్ట్మెంట్ టెస్ట్ మోడల్ టెస్ట్లు ఉంటాయి అక్కడ ఉంటాయి కాబట్టి ఆ టెస్ట్ ఒక అరగంట సేపు అయినా దాదాపు గంట సేపు ప్రాక్టీస్ చేస్తే మనకి రేపు ఎగ్జామ్ హాల్కి వెళ్ళి మనం కొద్దిగా ధైర్యంగా ఎగ్జామ్ రాయవచ్చు అంతేగాని ఆ కంప్యూటర్ అంటే పెద్ద భయమే అక్కర్లేదు ఎవరైనా ఎంత వయసు వారైనా కూడా సులభంగా నేర్చుకోవచ్చు తర్వాత ఆరో పాయింట్ ఏంటంటే మెయిన్ పరీక్ష రాసేపుడు ఏం చేయాలంటే చాలామంది మనం ఈ ఆబ్జెక్ట్ బిట్స్ కదా ఏదో ఒకటి అన్ని బిట్స్ పెడితే పాస్ అవ్వచ్చు అనుకోవచ్చు కానీ ఖచ్చితంగా చాలా రాంగ్ ఎందుకంటే ఇక్కడ నెగటివ్ మార్క్స్ ఉండడం కారణం ఎందుకంటే మనం సరిగా సరైన సమాధానం పెట్టిన మార్కులు కూడా అనవసరంగా తగ్గిపోతుంటాయి అందువల్ల వచ్చిన ప్రశ్నలకు మాత్రమే సమాధానం గుర్తించి మిగిలినవి వదిలివేయాలి ఈ విధంగా అన్నీ గుర్తిస్తే మనం నెగిటివ్ మార్కుల వల్ల వచ్చిన మార్కులు కూడా ఇంకా తగ్గిపోతాయి వందకి ఒక డెబ్బై ముప్పై ప్రశ్నలకు జమాధానం పెట్టి వస్తే సరిపోతుంది ఖచ్చితంగా మనం పాస్ కావచ్చు ఇప్పుడు పరీక్ష పేపర్లో ఇచ్చిన ప్రశ్నలను మన టెస్ట్ ఆ బుక్లో ఎలా వెతకాలో చెబుతాను చూడండి ఒకసారి మొదట ఈఓటి టెస్ట్ వన్ ఫార్టీ వన్ గురించి చూద్దాం చాలామంది ఈవోటి వన్ ఫార్టీ వన్ అనేది చాలా కష్టమని భావిస్తారు అయితే ఈఓటి వన్ ఫార్టీ వన్ జివోటి టెస్ట్ కంటే చాలా సులభంగా ఉంటుంది ముఖ్యంగా బుక్స్ ఉన్న వాళ్ళకి చాలా సులభంగా వెతికి రాయవచ్చు అయితే జిఓటి కొంతమంది సులభం ఉంటుంది ఎందుకంటే అవి తను జనరల్గా టెక్స్ట్ బుక్లు ఎత్తకుండానే రాయవచ్చు జనరల్గా వచ్చిన వాళ్ళకి అది బాగా రాయొచ్చు టెక్స్ట్ బుక్లో ఉన్న వాళ్ళకి ఈ యువో టెస్ట్ బాగా వ్రాయవచ్చు మొ మొట్టమొదటి ఇక్కడ మనం ఈవో టెస్ట్ వన్ ఫార్టీ వన్ గురించి చూద్దాము ఈ ఈవో టెస్ట్ వన్ ఫార్టీ వన్లో ఉండే బుక్స్ దాదాపు ఇక్కడ ఒక ఆరు బుక్స్ ఉంటాయి ఒకటి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా రెండు ఇంట్రడక్షన్ టు ఇండియన్ గవర్నమెంట్ అకౌంట్స్ అండ్ ఆడిట్ మూడోది బడ్జెట్ మాన్యువల్ నాలుగోది ఏపీ ఫైనాన్స్ కోడ్ వాల్యూమ్ వన్ ఐదోది ఏపీ ట్రెజరీ కోడ్ వాల్యూమ్ వన్ ఆరోది ఏపీ రివైజ్ పెన్షన్ రూల్స్ వీటిని ఒక్కొక్క బుక్ని ఒక్కొక్క వీడియోలో ఎలా వెతకాలి చూద్దాము ఈ వీడియోలో మనము ఈవో వన్ ఫార్టీ వన్లో బడ్జెట్ మాన్యువల్ బుక్ గురించి చూద్దాం వాడు బాగా గుర్తుపెట్టుకోండి ఇది ఈ బడ్జెట్ మాన్యువల్ బుక్ దాదాపు రెండు వందల అరవై ఐదు పేజీలుంటే వీటిని మనం ముందుగా చూడకుండా వెతకాలంటే చాలా కష్టం ఉంటుంది ముఖ్యంగా మనకి క్వశ్చన్ పేపర్లో ఏ ప్రశ్నకి ఏ బుక్లో వెతకాలనేది ముఖ్యమైనది ఇక్కడ అంటే మనం క్వశ్చన్ పేపర్ చూస్తేనే ఆ ప్రశ్న అసలు ఏ బుక్ అర్థం కాకపోతే మనం ఏ బుక్స్ని ఎతాం అక్కడ అప్పుడు అన్ని బుక్స్ వెతుకుతూ ఉంటే మనకు టైం సరిపోదు అందువల్ల మనం ప్రశ్న చూస్తూనే ఆ ప్రశ్నలో ఏదో ఒక కీవర్డ్ చూసుకొని ఆ ఓ ఆ వర్డ్ ప్రకారం మనం వెంటనే గుర్తించాలి ఈ ప్రశ్న ఈ టెక్స్ట్ బుక్లో ఉంటుంది ప్రశ్న గుర్తించాలి అలా గుర్తించలేకపోతే మనం ఎన్ని టెక్స్ట్ బుక్లు తీసుకొని మనం ఎట్టి ప్రశ్న ఎతకలేము అది మనం ముఖ్యమైనది మనం ఇక్కడ గుర్తుపెట్టుకుందాము ఈ విధంగా మనం ఈ విధంగా కీవర్డ్స్ ఎలా ఉంటాయో ఫస్ట్ మనం చూద్దాం ఇక్కడ ఈ టెక్స్ట్ బుక్లో తర్వాత వీటికి సంబంధించినవి అంటే ఈ టెక్స్ట్ బుక్లో దాదాపుగా ఎక్కువగా ఇచ్చే ప్రశ్నలను గమనిస్తే సంవత్సరం అయ్యి కొన్ని మీరు ఒక పేజీలో ముందు పేజీ కానీ వెనక పేజీలు కానీ ఒక చోట విధంగా రాసి పెట్టుకోండి ఏదంటే ఇక్కడ ఎక్కువగా ఈ బుక్లో ఈ బడ్జెట్ మాన్యువల్ బుక్లో ఇచ్చేటివి ముఖ్యంగా నెంబర్ వన్ వచ్చేసి ఆబ్జెక్టివ్ హ్యాడ్స్ ఇస్తాడు ఇక్కడ ఇవి కోర్స్ వచ్చేసి వన్ ఫిఫ్టీ సెవెన్ పేజీ నుండి వన్ సిక్స్టీ వరకు ఉన్నాయి వన్ సెవెంటీ టూ పేజీ నుంచి వన్ ఎయిటీ టూ పేజీ వరకు ఉన్నాయి టూ ట్వంటీ సెవెన్ పేజ్ నుండి టూ ఫార్టీ పేజీ వరకు ఈ ఆబ్జెక్టివ్ హ్యాడ్స్ కోడ్స్ ఉంటాయి ఖచ్చితంగా వీటి నుంచి బిట్స్ చాలా బిట్స్ వస్తాయి ఖచ్చితంగా ప్రతి పరీక్షలు వస్తుంటాయి తర్వాత ఇక్కడ వీటిని తర్వాత సెకండ్ పాయింట్ కోడింగ్ ప్యాటర్న్ ఇది పేజ్ నెంబర్ టూ ఫిఫ్టీ ఫోర్ ఉంటుంది ఖచ్చితంగా వీటిని కూడా బిట్స్ వస్తుంటాయి ఇంకపోతే మూడోది డెఫినేషన్స్ థర్డ్ పేజ్లు ఉన్నాయి ఇవి కూడా ఒకసారి చూడండి తర్వాత ఇవన్నీ ఒక పేజీలో ఈ ముందు పేజీలు కావచ్చు టెక్స్ట్ బుక్లో ఆ బుక్లో బడ్జెట్ మ్యాన్ బుక్లు చివరి పేజీలు కానీ ఎక్కడో ఒక చోట ఖాళీ ప్లేస్ దగ్గర ఉన్న పెట్టుకుని ఎందుకంటే మనం ఆ బడ్జెట్ మ్యాన్ బుక్ క్వశ్చన్ వస్తే వెంటనే ఇక్కడ ఈ ఫస్ట్ జోన్ ఇక్కడ చూస్తే మనకు ఏ పేజీలు ఉందనేది పాస్ట్ మనకు అర్థం అవుతుంది ఇంకా ఇంకో విషయం ఏంటంటే ఈ పేజెస్ ఉన్నాయి కదా ఇక్కడ ఈ పేజెస్ అన్నీ ఒకసారి ఆ పై ఆ పేజీ మూ ఒక మూలవైపు మడతేసి మడత వేసి పేపర్ ఆ మూలవైపు మడతేసి మడత వేసి పెట్టుకుంటే తొందరగా బుక్ ఓపెన్ చేయడానికి కూడా చాలా సులభం ఉంటుంది ఈ రెండు బాగుపెట్టుకోండి ఈ విధంగా ప్రతి టెస్ట్ పెద్ద బుక్ ప్రతి బుక్లోనూ ఒక పేజీలు ఇవి పెట్టుకోండి ఎక్కువగా వచ్చేటి ఈ విధంగా ఈ నెంబర్స్ పేజ్ నెంబర్స్ వేసి పెట్టుకోండి ఆ పేజ్ నెంబర్స్ మనం తొందరగా ఎత్తడానికి కూడా ఆ పేజీని ఆ చివరి భాగంలో మడత వేసి పెట్టుకుంటే మనకు చాలా సులభంగా ఉంటుంది ఇప్పుడు ఒక ప్రశ్నాపత్రం చూద్దాం నవంబర్ రెండు వేల పద్దెనిమిది ఇచ్చిన ఒక ప్రశ్నపత్రంలో ఈ బడ్జెట్ మాన్యులు ఇచ్చిన క్వశ్చన్స్ చూద్దాం ఇప్పుడు ఒక ప్రశ్న చూద్దాం ఆబ్జెక్టివ్ హ్యాడ్ కోడ్ త్రీ హండ్రెడ్ థర్టీన్ రిప్రజెంట్స్ ఆప్షన్స్ ఒకటి అదర్ గ్రాంట్స్ రెండు పర్ క్యాపిటల్ గ్రాంట్స్ మూడు సెంట్రస్డ్ గ్రాంట్ నాలుగు బస్ వారెంట్స్ అని ఇచ్చాడు ఇక్కడ ఈ ప్రశ్నకి మనకు చూస్తూనే ఇది బడ్జెట్ మాన్యువల్ బుక్లో ఉంటుంది కనుక్కోవాలంటే కీవర్డ్ అంటే హెడ్ ఇక్కడ ఆబ్జెక్టివ్ హెడ్ ఉంది కదా ఈ విధంగా హెడ్ అని ఎక్కడ కనిపించినా హెడ్ అని కనిపిస్తే ఖచ్చితంగా అది బడ్జెట్ మాన్యువల్ అని గుర్తుపెట్టుకోండి తమస్ గుర్తుపెట్ అంటే మనకు మన నెలలో జీతం తక్కువ ఈ బడ్జెట్ తక్కువ అయితే మనకు హెడేక్ వస్తుంది కదా ఈ విధంగా సులభంగా గుర్తుపెట్టుకుంది ఈ విధంగా హెడ్ అంటే బడ్జెట్ గుర్తు రావాలి బడ్జెట్ మాన్యువల్ బుక్ అని గుర్తుకు రావాలి సరే ఈ క్వశ్చన్ మనకు టెక్స్ట్ బుక్లు ఏ పేజ్లో చూసుకోవాలంటే ఇందాక చెప్పినట్టు మనం ఫస్ట్ మనం రాసి పెట్టుకున్నాం కదా పేజెస్ అన్నీ ఒక ఒకసారి ఇక్కడ చూస్తే ఇక్కడ ఆబ్జెక్టివ్ హ్యాడ్స్ అన్నప్పుడు ఇక్కడ మనకి ఇక్కడ ఏం కనిపిస్తుంది ఇక్కడ నూట యాభై ఏడు నుంచి నూట అరవై వరకు ఉంది కదా ఫస్ట్ మనం నూట యాభై ఏడు పేజ్ చూద్దాం ఇక్కడ నూట యాభై ఏడు పేజ్ చూస్తే ఈ టెక్స్ట్ బుక్లో చూస్తే ఇక్కడ మనకి ఇక్కడ క్వశ్చన్ ఏమి వచ్చాడు అంటే కోడ్ ఏమి వచ్చాడు మూడు వందల పదమూడు ఉంది అంటే ఇక్కడ నూట యాభై ఏడు పేజీలు లేదు ఇక్కడ అంటే తర్వాత నూట యాభై ఎనిమిదో పేజీలు చూస్తే ఇక్కడ బాగా చూస్తే ఇక్కడ మూడు వందల పదమూడవ కోడ్ ఇక్కడ ఉంది ఇక్కడ ఏం చెప్పారు ఇక్కడ పర్ క్యాప్షియా గ్రాంట్స్ అని ఇక్కడ ఇచ్చాడు అంటే పర్ క్యాపిటల్ గ్రాంట్స్ దీ జవాబు ఈ క్వశ్చన్ మనకి ఇచ్చేసారు కాబట్టి ఇక్కడ పర్ క్యాపిటల్ గ్రాంట్స్ అని జవాబుకు సులభంగా మనం గుర్తించవచ్చు తర్వాత ఇంకో ప్రశ్న చూస్తే ఆబ్జెక్టివ్ హెడ్ వన్ థర్టీన్ రిప్రజెంట్స్ దీనికి ఆప్షన్స్ ఫిక్స్డ్ ట్రావెల్ అలయన్స్ కన్వెన్స్ టీ అండ్ డిఏ నాన్ అఫిషియల్స్ మెంబర్స్ పబ్లికేషన్స్ విధంగా ఆప్షన్స్ ఇచ్చాడు ఇది కూడా క్వశ్చన్ మనకు ఇక్కడ కీబోర్డ్ ఉంది ఇక్కడ హెడ్ ఉంది హెడ్ అంటే మనకు బడ్జెట్ మాన్యువల్ బుక్ మనకు తెలుసు ఇక్కడ ఇది కూడా నూట యాభై ఏడు చూస్తే నూట యాభై ఏడు పేజీలో నూట పదమూడు చూడండి ఇక్కడ నూట పదమూడు ఉంది ఇక్కడ టీఏ ఆర్డీఏ టు నాన్ అఫిషియల్ మెంబర్స్ అని ఇచ్చాడు ఇది కూడా మనకు జవాబులో థర్డ్ ఆప్షన్ ఉంది కాబట్టి విధంగా చాలా సులభంగా గుర్తించవచ్చు తర్వాత మరో ప్రశ్న చూద్దాం విచ్ పేర్ ఆఫ్ ఏపీ బడ్జెట్ మాన్యువల్ కంటైన్స్ ద ఇన్స్ట్రక్షన్స్ రిక్వైరింగ్ ద చీఫ్ కంట్రోల్ ఆఫీసర్ టు రికగ్నైజ్ ఎక్స్పెండిచర్ ఇన్ హిస్ బుక్ విత్ థోస్ బుక్ ఇన్ ట్రెజరీ టికార్స్ మంత్రి అండ్ విత్ ఏపీ ఏజీఏపి కార్స్ క్వార్టర్లు ఇచ్చాడు ఇక్కడ ఇక్కడ ఆప్షన్స్ చూస్తే ఒకటి పేరా నైన్టీన్ పాయింట్ త్రీ పాయింట్ వన్ రెండు పారా టూ పాయింట్ వన్ ఎయిటీ మూడు పారా టూ పాయింట్ వన్ ఎయిట్ పి నాలుగో పాయింట్ నాలుగో ఆప్షన్ పారా ఫోర్ పాయింట్ టూ ఇచ్చాడు ఇక్కడ మనం కీవర్డ్ చూసుకుంటే ఇది బడ్జెట్ మాన్యు బుక్ కనుక్కోవాలంటే ఇక్కడ ఈ క్వశ్చన్ డైరెక్ట్గా చూడండి ఇక్కడ బడ్జెట్ మాన్యువల్ అని ఇక్కడ ఇచ్చాడు కాబట్టి ఇదిగా బడ్జెట్ మాన్యు బుక్ అని ఈజీగా గుర్తించవచ్చు అయితే ఇక్కడ ఈ ఆప్షన్స్లో పేరా ఇచ్చాడు ఇక్కడ అంటే ఇక్కడ పేరా నైంటీన్ పాయింట్ త్రీ పాయింట్ వన్ అప్పుడు ఇక్కడ పంతొమ్మిదవ చా ఇక్కడ పంతొమ్మిదవ చాప్టర్లో మూడవ పేరని ఇక్కడ అర్థము రెండో ఆప్షన్లో అదేవిధంగా పేరా టూ పాయింట్ వన్ అంటే ఇక్కడ రెండవ చాప్టర్లో ఒకటో పేరని అర్థము తర్వాత నెక్స్ట్ పేరా అదేవిధంగా టూ పాయింట్ వన్ రెండవ చాప్టర్ రెండవ చాప్టర్ ఒకటో పే ఒకటవ పేరా అని తర్వాత పేరా ఫోర్ పాయింట్ టూ అంటే నాలుగవ చాప్టర్లో రెండవ పేరని అర్థం మనం జాగ్రత్తగా ఎక్కడైనా చూసుకోవాలి చూసుకోవాలన్నమాట ఇక్కడ పుస్తకం చూస్తే మనకు విధంగా విధంగా ఎయిట్ పాయింట్ టూ అని కనిపించింది అనుకోండి అంటే ఎనిమిదో చాప్టర్ రెండవ ఇక్కడ మనం ఈ రెండో ఆప్షన్ చూస్తే పేరా టూ పాయింట్ వన్ ఉంది కదా అంటే ఇక్కడ రెండవ చాప్టర్లో ఒకటవ పేరా చూద్దాం ఇక్కడ ఇక్కడ మనం ఈ టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి ఇక్కడ మూడవ పేజ్ చూస్తే ఇక్కడ ఇక్కడ మూడో పేజీలో ఇక్కడ టూ పాయింట్ వన్ ఉంది కదా అంటే టూ పాయింట్ వన్ అంటే ఇక్కడ ఏంది రెండవ చాప్టర్లో ఒకటో పేరా అని అర్థము మళ్ళీ ఇక్కడ మళ్ళీ బ్రాకెట్లు మనకి క్వశ్చన్ ఆప్షన్లో టూ పాయింట్ వన్ ఎయిట్ ఉంది ఇక్కడ అంటే ఈ రెండు పాయింట్ వన్లో మళ్ళీ ఎనిమిదో పాయింట్ చూడండి వర్షం కిందకి ఈ ఒకటి రెండు మూడు నాలుగు ఇచ్చాడు కదా ఈ మూడో పేజీలో అదేవిధంగా ఇక్కడ ఐదు వరకు ఇచ్చాడు నెక్స్ట్ పేజ్ చూడండి ఇక్కడ నాలుగో పేజ్ చూస్తే ఈ నాలుగో పేజీలో మళ్ళీ ఎనిమిదో పాయింట్ ఉంది ఈ ఎనిమిదో పాయింట్ మళ్ళీ ఏబీసీడీ విధంగా ఈ వరకు ఉన్నాయి ఇక్కడ ఐదో పేజీలో ఈ పాయింట్ చూస్తే ఇక్కడ మనకి బడ్జెట్ కంట్రోల్ అని ఇక్కడ ఇచ్చాడు దీంట్లో బాగా గమనిస్తే ఒకసారి ఇక్కడ మనకు చీఫ్ కంట్రోలింగ్ ఆఫీసర్స్ అని కనిపించింది బాగా చూడండి ఒకసారి ఇక్కడ చీఫ్ కంట్రోలింగ్ ఆఫీసర్స్ మనకి ఇచ్చిన క్వశ్చన్ కూడా చీఫ్ కంట్రోల్ ఆఫీసర్స్ అని వచ్చింది కాబట్టి ఇది ఖచ్చితంగా ఎయిట్ పాయింట్ అంటే పేరా టూ పాయింట్ వన్ ఎయిట్ ఈలో ఇది సరి సరిపోయిన సమాధానము తర్వాత ఇంకో ప్రశ్న ఆబ్జెక్టివ్ హ్యాడ్స్ వన్ ట్వంటీ వన్ ట్వంటీ వన్ ఈజ్ అసైన్ టూ అని ఇచ్చాడు ఇక్కడ దీని కింద కొన్ని ఆప్షన్స్ ఇచ్చాడు ఇది కూడా ఫస్ట్ ప్రశ్న ఏంటో చెప్పినట్టు ఇక్కడ కోడ్స్ అంటే నూట యాభై ఏడు పేజీలు ఉంటాయి కదా ఈ నూట యాభై ఏడు పేజీలో వన్ ట్వంటీ వన్ ట్వన్ చూడండి అక్కడ మనకి ఫారిన్ ట్రావెల్ ఎక్స్పెన్సెస్ అని కనిపిస్తుంది ఇది కూడా ఆ విధంగానే సులభంగా గుర్తించవచ్చు తర్వాత మరో ప్రశ్న చూస్తే ఆబ్జెక్టివ్ హ్యాడ్ అసైన్డ్ ఫర్ డ్రగ్స్ అండ్ మెడిసిన్స్ సీజన్ ఇచ్చి కొన్ని కింద కోడ్స్ ఇచ్చాడు ఇక్కడ కీవర్డ్ కూడా మనకు హెడ్ హెడ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇది వెజ్జెడ్డి మ్యారేజ్ బుక్ను గుర్తించవచ్చు ఇది కూడా ఎంతమంది చెప్పుకున్నట్టే ఈ నూట యాభై ఎనిమిదో పేజీలో కోర్స్ ఉంటాయి వాటిలో ఈ రెండు వందల పన్నెండు సంబంధించిన ఈ డ్రగ్స్ అండ్ మెడిసిన్స్ అని ఇక్కడ సులభంగా గుర్తించవచ్చు తర్వాత మరో ప్రశ్న చూస్తే పేమెంట్స్ టు అంగన్వాడీ వర్కర్స్ షాల్ బి డెబిటెడ్ టు ది ఆబ్జెక్టివ్ హెడ్ ఎంచుకొని ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చాడు ఇది కూడా నూట యాభై ఎనిమిదో పేజీలో రెండు వందల ఎనభై మూడో కోడు ఈ అంగన్వాడీ వర్క్ సంబంధించింది కాబట్టి ఇది అది కూడా సులభంగా గుర్తించవచ్చు తర్వాత ఇంకో ప్రశ్న చూస్తే ఆబ్జెక్టివ్ హ్యాడ్ కోడ్ ఫార్ సీక్రెట్ సర్వీస్ ఎక్స్పెండిచర్ ఇచ్చాడు ఇక్కడ కొన్ని కోడ్స్ ఇచ్చాడు ఇది కూడా నూట యాభై ఎనిమిదో పేజీలు ఉంది చూడండి అందువల్ల ఖచ్చితంగా ఈ కోర్డ్స్ సంబంధించి మీరు చూశారు కదా ఈ క్వశ్చన్ పేపర్ నవంబర్ రెండు వేల పద్దెనిమిదిలో చాలా చాలా ఇచ్చారు కాబట్టి ఈ కోర్స్ అని బాగా చూసుకుంటే ఒకసారి మనకు సులభంగా ఎతకవచ్చు ఏ పేజీలో మనం సులభంగా ఎతకవచ్చు ఇప్పుడు మరో ప్రశ్న పత్రం చూద్దాం నవంబర్ రెండు వేల పదిహేడు పేపర్ చూద్దాం ఇప్పుడు ఒక ప్రశ్న చూద్దాం యాజ్ పర్ బడ్జెట్ మాన్యువల్ ఎక్స్పెండిచర్ అండ్ మెయింటెనెన్స్ అండ్ రిపేర్స్ ఆఫ్ నాన్ రెసిడెన్షియల్ బిల్డింగ్స్ షాల్ బీ క్లాసిఫైడ్ అండర్ మైనర్ హెడ్ పేరా సెవెన్ పాయింట్ సెవెన్ చాప్టర్ సెవెన్ బిఎం అని ఇక్కడ ఇచ్చాడు కొన్ని కనుకున్న ఆప్షన్స్ ఆర్డినల్ రిపేర్స్ ఆఫీస్ ఎక్స్పెన్సెస్ స్పెషల్ రిపేర్స్ పబ్లిక్ వాక్స్ అనే విధంగా నాలుగు ఆప్షన్స్ ఇచ్చాడు అయితే ఈ ప్రశ్న చూడగానే ఇది బడ్జెట్ మ్యాన్యు బుక్ ఎలా కనుక్కోవచ్చు అంటే ఇక్కడ క్వశ్చన్లోని ఇక్కడ బడ్జెట్ మ్యాల్యూ అని ఇక్కడ ఇచ్చాడు కాబట్టి సులభగా గుర్తించవచ్చు అయితే ఇక్కడ మనకి ఈ ప్రశ్నలోనే పారా సెవెన్ పాయింట్ సెవెన్ అన్నాడు అంటే సులభం అంటే అర్థమైందంటే ఇక్కడ ఏడో చాప్టర్లో ఏడో పేరా చూడమని చెప్పాడు ఒకసారి పుస్తక బుక్ తిరిగేస్తే ఇక్కడ ఏడు పాయింట్ ఏడు ఎక్కడ ఉందో చూడండి ఒకసారి ఫాస్ట్ మనం చూడవచ్చు అనమాట ఏడు పాయింట్ ఇక్కడ అరవై ఒకటే పేజీ ఉంది ఇక్కడ అరవై ఒకటే పేజీలో ఏడు పాయింట్ ఏడు ఉంది ఈ అరవై ఒకటే పేజీలో ఏడు పాయింట్ ఏడు ఉంది బాగా గమనించాయి ఇక్కడ ఈ ఏడు పాయింట్ అంటే ఏడో చాప్టర్ ఏడో ప్యారగ్రాఫ్లో బాగా గమనిస్తే కొన్ని వర్డ్స్ ఉన్నాయి ఇక్కడ నాన్ రెసిడెన్స్ బిల్డింగ్స్ అని పబ్లిక్స్ వర్క్స్ అని ఇక్కడ ఉన్నాయి ఇక్కడ ఈ కీబోర్డ్స్ గుర్తుపెట్టుకోండి అంటే మనకి ఇచ్చే ప్రశ్నలో నాన్ రెసిడెన్స్ బిల్డింగ్స్ ఉంది ఆప్షన్స్లో పబ్లిక్ వర్క్స్ అని ఉంది కాబట్టి దీని జవాబు ఆప్షన్ పబ్లిక్ వర్క్స్ దీనికి సమాధానం తర్వాత మరో ప్రశ్న చూద్దాం యాజ్ పర్ బడ్జెట్ మాన్యువల్ ద ఎక్స్పెండిచర్ ఆఫ్ సివిల్ వర్క్స్ అండ్ పోలీస్ స్టేషన్స్ కోర్ట్స్ ఈజ్ రికార్డెడ్ అండర్ సబ్ మేజర్ హెడ్ పేరా సెవెన్ పాయింట్ లెవెన్ చాప్టర్ సెవెన్ బిఎం నుంచి ఇక్కడ ఇక్కడ మన ఆప్షన్స్ ఆఫీస్ బిల్డింగ్స్ అదర్ బిల్డింగ్స్ జనరల్ పబ్లిక్ వర్క్స్ ఇచ్చాయి ఇక్కడ ఇది కూడా మనకు క్వశ్చన్లోనే బడ్జెట్ మేల కాబట్టి బడ్జెట్ మేల బుక్లో ఇది ఎతకవచ్చు ఇక్కడ బ్రాకెట్లో పేర ఏడు పాయింట్ పదకొండు అని అంటే ఏడో చాటర్ పదకొండవ పేర ఇది ఇది కూడా మనం సులభంగా ఎతకవచ్చు ఇది ఇరవై రెండో పేజీలో ఏడు పాయింట్ పదకొండు ఉంది ఇక్కడ దీనిలో కీవర్డ్స్ చూస్తే ఇక్కడ అదర్ బిల్డింగ్స్ అని ఇక్కడ హెచ్చవరా ఇక్కడ ఉంది అంటే మనకి ఇచ్చిన ఆప్షన్లు కూడా క్వశ్చన్ కూడా అదర్ బిల్డింగ్స్ ఉంది కదా దీని జవాబు అదర్ బిల్డింగ్స్ తర్వాత మరో ప్రశ్న చూద్దాం ఇన్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ద ఫస్ట్ డిజిట్ కోడ్ ఆఫ్ మేజర్ హెడ్ ఇక్కడ టూ థౌజండ్ టూ హండ్రెడ్ థర్టీ ఫైవ్ రిప్రజెంట్స్ అని ఇచ్చాడు ఇక్కడ ఇక ఆప్షన్స్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ రెవెన్యూ రిసిప్స్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కాంట్యుయన్సీ ఫండ్ ఇచ్చాడు ఇక్కడ ఈ ప్రశ్న చూస్తే మనకి ఇది అంటే ఇక్కడ రెండు వేల రెండు వందల ముప్పై ఐదులో ఈ ఫస్ట్ డిజిట్ రెండు ఉంది కదా ఈ రెండు అనేది దేని తెలుపుతోనే ఇక్కడ ఇచ్చాడు ఇది కోడింగ్ ప్యాటర్న్ కోడింగ్ ప్యాటర్న్ అంటే మనకు ఎన్ని పేజ్ చూడాలి ఇక్కడ రెండు వందల యాభై నాలుగు పేజు చూడాలి మనం ఒక బుక్లో పెట్టుకున్నాం కదా దానికి పక్క మనం ఆ పేజీలు చూసాం కదా రెండు వందల యాభై నాలుగు పేజీ చూస్తే ఈ రెండు వందల యాభై నాలుగు పేజీలో చూడండి ఇక్కడ ఫస్ట్ ఇక్కడ మనకు ఉంటుంది ఇక్కడ ఈ ఫోర్ డిజిట్ కోడ్ హ్యాస్ బీన్ టు ది మేజర్ హెడ్ అంటే మేజర్ హెడ్కి ఇక్కడ ఫోర్ డిజిట్స్ ఇచ్చాడు ఇక్కడ ఆప్షన్స్ మనకు కూడా ఇక్కడ క్వశ్చన్ కూడా టూ టూ త్రీ ఫైవ్ ఇచ్చే విధంగా ఫోర్ డిజిట్స్ ఉంటాయి ఇది దీంట్లో ద ఫస్ట్ డిజిట్ ఇండికేటింగ్ వెదర్ ది మేజర్ హెడ్ ఈజ్ రిసీప్ట్ హెడ్ ఆర్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ హెడ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ హెడ్ ఆర్ లోన్ హెడ్ అని ఇక్కడ ఇచ్చాడు తర్వాత ఇఫ్ ద ఫస్ట్ డిజిట్ ఈజ్ జీరో ఆర్ వన్ దీనిలో ఫస్ట్ డిజిట్ కానీ జీరో కానీ వన్ కాని ఉంటే అది రెవెన్యూ రిసీప్ట్ గురించి తెలుపుతుంది అదే ఫస్ట్ డిజిట్ కానీ రెండు కానీ మూడు కానీ ఉంటే అది రెవెన్యూ ఎక్స్పెండిచర్ గురించి తెలుపుతుంది అదే ఫస్ట్ డిజిట్ నాలుగు కానీ ఐదు కాని ఉంటే అది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తెలుపుతుంది అదే ఆరు కానీ ఏడు కానీ ఫస్ట్ డిజిట్ అవుతుంది లోన్ హెడ్ గురించి ఇంకా అది కానీ ఎనిమిది కానీ అవుతుంది ఇది కాంటెన్స్ నుంచి అండ్ పబ్లిక్ అకౌంట్ గురించి అది తెలుపుతుంది ఈ విధంగా ఈ పారాగ్రాఫ్ చూసి మనం గుర్తు అవసరం లేదు చూసి ఇక్కడ మనం వెతికి రాయవచ్చు అయితే మన ప్రశ్నలు వచ్చి ఇక్కడ ఏమైనా ఇక్కడ రెండు వేల రెండు వందల ముప్పై ఐదులో ఫస్ట్ డిజిట్ ఉంది ఇక్కడ రెండు ఉంది కాబట్టి రెండు అనేది దేని గురించి చెప్తుంది ఇక్కడ రెండు లేదా మూడు అనేది ఇక్కడ రెవెన్యూ ఎక్స్పెండిచర్ గురించి తెలుపుతుంది కాబట్టి మనకు ఆప్షన్స్ లేదు దీనికి జవాబు రెవెన్యూ ఎక్స్పెండిచర్ తర్వాత మరో ప్రశ్న చూద్దాం విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫస్ట్ జిజ్స్ ఆఫ్ మేజర్ హెడ్ రిప్రజెంట్స్ రెవెన్యూ క్రిసీప్స్ అని ఇక్కడ కొన్ని ఇచ్చాడు జీరో ఆర్ వన్ టూ ఆర్ త్రీ సిక్స్ ఆర్ సెవెన్ ఎయిట్ నుంచి ఇక్కడ ఇది కూడా మనకు మేజర్ హెడ్ ఇందాక చెప్పాను హెడ్ అంటే మనం బడ్జెట్ మేనేజర్ బుక్ చూడాలి ఇదో బడ్జెట్ మేనేర్ బుక్ చూసిన తర్వాత ఇక్కడ ఏం ఇక్కడ ఇందాక మనం రెండు వందల యాభై నాలుగు పేదలు చెప్పుకున్నట్టే ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఫస్ట్ డిజిట్ వచ్చేసి ఏ నెంబర్ ఉంటే అది రెవెన్యూ రిసీప్ట్ గురించి తెలుపుతున్నాడు ఇక్కడ ఈ రెండు వందల యాభై నాలుగు పేరు చూస్తే ఇక్కడ మనకి ఇక్కడ ఇక్కడ చూడండి ఇక్కడ ఫస్ట్ డిజిట్ కానీ ఇఫ్ ద ఫస్ట్ డిజిట్ ఈ జీరో ఆర్ వన్ ద హెడ్ ఆఫ్ ది అకౌంట్ విల్ రిప్రజెంట్ రెవెన్యూ రిసీప్ట్ నుంచి ఇక్కడ అంటే ఫస్ట్ డిజిట్ జీరో కానీ వన్ కానీ ఉంటుంది రెవెన్యూ రిసీప్ట్ గురించి తెలుపుతుంది అంటే దీనికి మనకు ఆన్సర్ జీరో ఆర్ వన్ తర్వాత మరో ప్రశ్న చూద్దాం ఏ మేజర్ హెడ్ స్టార్టింగ్ విత్ డిజిట్ ఫైవ్ రిప్రజెంట్స్ ఆప్షన్స్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ లోన్స్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ రెవెన్యూ రిస్ ఇది కూడా సేమ్ అటువంటి ప్రశ్నే ఇది కూడా అదే పేజీలో రెండు వందల యాభై నాలుగో పేజీలో ఉంది చూడండి ఇక్కడ కూడా ఇక్కడ వచ్చేసి ఇక్కడ చూస్తే ఫోర్ ఆర్ ఫైవ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వచ్చి ఇక్కడ ఇక్కడ మన క్వశ్చన్ మనకు ఫస్ట్ డిజిట్ ఫైవ్ ఉంటే దేని తెలుపుతుందంటే ఇక్కడ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తెలుపుతుంది కాబట్టి దీనికి ఆప్షన్ మూడు అనేది అవుతుంది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అవుతుంది చూసారు ఈ విధంగా కోడింగ్ ప్యాటర్న్లోనే మూడు ప్రశ్నలు ఒకేసారి ఇక్కడ ఈ ప్రశ్న పత్రంలో ఈ నవంబర్ రెండు వేల పదిహేడులు ఇచ్చాయి కాబట్టి మీరు ఈ బడ్జెట్ మ్యాన్ బుక్ సంబంధించి ఇందాక చెప్పిన ఫస్ట్ పేజీలో ఒక పేజీలో మనం ఈ విధంగా ఈ ఆబ్జెక్టివ్స్ కోడ్స్ ఒక చోట నంబర్సు కోడింగ్ ప్యాటర్న్ పేజ్ నెంబర్సు విధంగా అన్ని నెంబర్స్ రాసి పెట్టుకొని ఎత్తడం సులభంగా ఉంటుంది చూస్తూనే అదే కాకుండా మనం ప్రతి పేజీ దగ్గర ఆ పేపర్ని పైపాగానే మనం మూల కొద్దిగా మడతేసి పెట్టుకుంటే తొందరగా ఎత్తడానికి కూడా చాలా సులభంగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మరో బుక్ ఎలా వెతకాలో చెబుతాను మీరు అది కూడా ఆ వీడియో చూడండి ఈ విధంగా అన్ని టెక్స్ట్ బుక్స్ ఎలా వెతకాల నేను చెప్తాను ఖచ్చితంగా ఈ విధంగా చాలా సులభంగా అంటే మనం కష్టపడి చదవనక్కర్లేదు ముఖ్యంగా ఇంగ్లీష్ మనం అర్థం చేసుకుని కూడా అర్థం కాకపోయినా పర్వాలేదు ఈ విధంగా కొన్ని కీవర్డ్స్ ఉపయోగించి ఆ టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ సులభంగా ఎతకవచ్చు చాలా సులభంగా ఈవో టెస్ట్ పాస్ అవ్వచ్చు ఓకే ఫ్రెండ్స్ ఆల్ ది బెస్ట్ విచ్చాశ్రీ జగనం శ్రీనివాసులు